డోబర్మ్యాన్ పిన్షర్ అనేది డోబర్మ్యాన్ కుక్కల యొక్క శాస్త్రీయ నామం. కానీ వాడుక భాషలో ఎక్కువగా డోబర్మ్యాన్ అనే పేరునే వాడతారు. ఈ కుక్కలు 19వ శతాబ్దం చివరిలో జర్మన్ దేశంలో తయారు చేయబడ్డాయి. వీటిని ఎక్కువగా కాపలా మరియు రక్షణ కుక్కలుగానే పెంచుతారు. ఈ డోబర్మ్యాన్ కుక్కలకు పూర్వీకులు సరిగ్గా తెలియదు, కానీ అవి రాట్వీలర్, నలుపు ముదురు కాఫీ రంగు కలిసిన జర్మన్ పిన్షర్తో సహా అనేక జాతుల మిశ్రమ లక్షణాలను ఈ కుక్కలు కలిగి ఉంటాయి. వీటి అందమైన మెరిసే చిన్న చిన్న వెంట్రుకలు, సన్నని దృఢమైన శరీరం మరియు తెలివైన నమ్మకమైన వీటి స్వభావం వీటి యజమానులకు వీటిని ఒక కుక్కలా కాక ఒక మంచి స్నేహితుడిలా, కుటుంబంలో సభ్యుడిగా మార్చేస్తాయి. ఈ డోబర్మ్యాన్ జాతి కుక్కలు ఎక్కువగా పోలీస్, సైనిక సేవలకు, కుటుంబం కాపలా కొరకు మరియు మంచి స్నేహితుని వలె నమ్మకంగా ఉండే అత్యంత శక్తివంతమైన తెలివైన జాతి కుక్కలు. కాపలా కుక్కలలో అత్యంత భయపెట్టే జాతిగా డోబర్మ్యాన్స్కు మంచి పేరు ఉంది. కానీ ఇవి బయట వ్యక్తులకు ఎంత భయంకరంగా ఉంటాయో వీటి యజమానులకు, వారి కుటుంబ సభ్యులకు అంతే విశ్వాసంగా, ప్రేమగా ఉంటాయి. ప్రపంచంలో 2వ ఉత్తమ కాపలా కుక్కగా పేరు పొందిన ఈ డోబర్మ్యాన్ గురించి ఈ వీడియోలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, ఫ్యాక్ట్ నెంబర్ 1, డోబర్మ్యాన్ కుక్కలు పూర్తిగా సృష్టించబడిన జాతి కుక్కలు. పురాతన కాలం నుండి ఉన్న సాధారణ కుక్క జాతుల వలె కాకుండా డోబర్మ్యాన్ జాతి ఒక కొత్త కుక్క జాతి. ఈ జాతి జర్మనీలో 1880వ సంవత్సరంలో సృష్టించబడింది. వీటి జాతి ఈ భూమిపై తయారు చేయబడి సుమారు 150 సంవత్సరాలు మాత్రమే అయినది. ఫ్యాక్ట్ నెంబర్ 2, డోబర్మ్యాన్ మొట్టమొదటిగా ఒక పన్నులు వసూలు చేసే అధికారి ద్వారా తయారు చేయబడింది. హెర్ కార్ల్ లూయిస్ డోబర్మ్యాన్ అనే అధికారి పన్నులు వసూలు చేసే ఉద్యోగం చేసేవాడు. అతని యొక్క ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు తరచూ పట్టణంలో ప్రమాదకరమైన ప్రాంతాలలో డబ్బు సంచులతో ప్రయాణించడం అతనికి అసౌకర్యంగా, భయంగా ఉండేది. అందువల్ల అతను డబ్బును సురక్షితంగా ఉంచడానికి మరియు అతని రక్షణ కొరకు ఒక గార్డు కుక్కను పెంచాలి అనుకున్నాడు. అతనికి అవసరమైన లక్షణాలు ఉన్న వేరువేరు ఇతర జాతుల కుక్కలను క్రాసింగ్ ద్వారా ఒక కొత్త కుక్క జాతిని సృష్టించాడు. దాని ఫలితంగా ప్రస్తుత డోబర్మ్యాన్ జాతి కుక్కలైన ముదురు కాఫీ, నలుపు మరియు గోధుమ రంగుల గుర్తులతో, సన్నగా కండరాలతో ఉన్న జాతి రూపుదిద్దుకున్నది. ఆ జాతికి అతని పేరులో చివరి పదాలనే డోబర్మ్యాన్గా పేరు పెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, డోబర్మ్యాన్ పిన్షర్ జాతి తయారీలో ఏ జాతి కుక్కలు ఉన్నాయో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఈ డోబర్మ్యాన్ కుక్కల సృష్టికర్త అయిన లూయిస్ డోబర్మ్యాన్ సరైన నోట్ను మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ డోబర్మ్యాన్ పిన్షర్ జాతిలో ఏ జాతులు కలిసి ఉన్నాయో ఖచ్చితంగా తెలియదు. అయితే రాట్వీలర్, జర్మన్ పాయింటర్, మాంచెస్టర్ టెరియన్, గ్రేట్ డాన్, బ్లాక్ అండ్ టాన్ టెరియర్ మరియు గ్రేహౌండ్ వంటి కొన్ని జాతుల కలయిక వలన ఈ డోబర్మ్యాన్ జాతి కుక్కలు ఉద్భవించాయని కొంతమంది భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, డోబర్మ్యాన్లకు చెవి మరియు తోకలను డాకింగ్ చేయడం అవసరం. ఈ కుక్కలను రక్షణ కుక్కలుగా పెంచుకుంటే అవి ఎల్లప్పుడూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. స్వతహాగా ఈ డాబీ జాతి కుక్కలకు చెవులు, తోక బలహీనంగా ఉంటాయి. అందువల్ల కొంతమంది యజమానులు వీటికి తోక మరియు చెవులను కట్ చేయిస్తారు. ఈ పద్ధతిని డాకింగ్ అంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది డోబర్మ్యాన్లను కేవలం కుటుంబ ప్రయోజనం కోసమే పెంచుతున్నారు. అందువల్ల వీటికి చాలా వరకు డాకింగ్ అవసరం లేదు. ఆస్ట్రేలియా మరియు యూకేతో సహా కొన్ని దేశాలు కూడా ఈ పద్ధతిని నిషేధించాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, పూర్తిగా శిక్షణ పొందిన డోబర్మ్యాన్కు కష్టమైన పని అంటూ ఏమీ లేదు. డోబర్మ్యాన్ చాలా బలమైన, తెలివైన కుక్కలు కాబట్టి ఇవి ఇతర కుక్కల వలె కాకుండా ఇవి చేయలేని పనులంటూ ఏవీ ఉండవు. ప్రస్తుతం ఈ డోబర్మ్యాన్ కుక్కలను కుటుంబ సంరక్షణ, కాపలా, నేర పరిశోధన, పోలీస్, ఆర్మీ రెస్క్యూ, డైవింగ్, శోధన, చికిత్స మరియు అందులోకి ఒక మంచి గైడ్గా అనేక ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, డోబర్మ్యాన్లలో సినిమా స్టార్స్ కూడా ఉన్నాయి. 70వ దశకం హాకీ చిత్రాలలో డోబర్మ్యాన్ల పాత్ర చాలా ఉన్నది.
1972లో ది డాబర్మ్యాన్ గ్యాంగ్ మూవీలో వీటి పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉంటుంది. 6 డాబీ కుక్కల గ్యాంగ్ బ్యాంకు దొంగతనాలు చేసే సన్నివేశాలు అదరగొడతాయి. 2010లో ఇదే మూవీకి సీక్వెల్ కూడా ఉన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ డాబర్మ్యాన్లలో యుద్ధ వీరులు కూడా ఉన్నారు. 1944లో రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా డాబర్మ్యాన్లు తమ విశిష్ట సేవలను అందించాయి. కుర్డ్ అనే ఒక డాబర్మ్యాన్ శునకం సైనికుల కంటే ముందు వెళ్ళి శత్రు సైనికుల గురించి సైనికులను హెచ్చరించి శత్రు సైన్యం చేసిన గ్రెనేడ్ దాడిలో వీరమరణం పొందింది. అయితే దీని ధైర్యం కారణంగా అనేక మంది సైనికులు రక్షించబడ్డారు. ఈ చనిపోయిన కుడ్ అనే డాబర్మ్యాన్ శునకాన్ని గువామ్లోని యునైటెడ్ స్టేట్స్ వార్ డాగ్ శ్మశాన వాటికలో ఖననం చేయబడిన 25 యుద్ధ కుక్కలలో ఇది మొదటిది. మరియు ఈ డాబీకి ఆ ప్రదేశంలో ఒక కాంస్య విగ్రహం కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రపంచ కుక్కల జాతులలో డాబర్మ్యాన్ 5వ తెలివైన జాతి కుక్క మరియు అత్యంత సులభంగా దీనికి శిక్షణ ఇవ్వవచ్చు. మంచి శిక్షణ పొందిన డాబర్మ్యాన్ కుక్కలు వారి యజమాని మనసులో భావాలను కూడా పసిగట్టగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 9, సరిగ్గా శిక్షణ పొందినప్పుడు మాత్రమే ఇవి అందరితో కలిసి ఉంటాయి. ఈ డాబర్మ్యాన్ కుక్కలు కాపలా కుక్కల స్థాయి నుండి కుటుంబ వ్యక్తిగా మారుతున్నందువల్ల వాటి నుండి యజమానులు వీటి దూకుడు లక్షణాలను దూరం చేస్తున్నారు. ఈ డాబీలకు మృదువైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ అవి ఇతర కుక్కలకు భిన్నంగా ఉంటాయి. వీటి స్వభావం సరైన శిక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ కుక్కలు వీటి యజమాని వారి కుటుంబం మరియు పిల్లలతో చక్కగా కలిసిపోయి మంచి స్నేహితుడు వలె విశ్వాసంగా ఉంటాయి. కానీ వీటికి మంచి శిక్షణ సోషల్ లైఫ్ అలవాటు చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, డాబర్మ్యాన్ వ్యక్తిత్వం లక్షణాలు. ఇవి 24 నుండి 28 అంగుళాల ఎత్తు, సుమారు 25 నుండి 36 కిలోల బరువు, మధ్యస్థ శరీర పరిమాణం ఉండే జాతి కుక్క. ఈ డాబీల జీవితకాలం సుమారు 10 నుండి 13 సంవత్సరాలు. మెరిసే చిన్న చిన్న మందపాటి వెంట్రుకలు, బలమైన శరీరం ఈ జాతి సొంతం. ఇవి సాధారణంగా ముదురు కాఫీ, నలుపు, ఎరుపు రంగులు కలగలిసి ఉంటాయి. ఈ డాబీలకు ప్రతిరోజు మంచి వ్యాయామం, సమతుల ఆహారం అవసరం. అలాగే వారానికి ఒకసారి స్నానం, ఇతర జాతి కుక్కల వలె సాధారణ వ్యాక్సినేషన్ కూడా అవసరం. మీ ఇంట్లో పిల్లలు ఇతర జంతువులతో చిన్నతనం నుండి ఈ డాబీని అలవాటు చేస్తే వారికి మంచి సంరక్షకునిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్.